నా పేరు డాక్టర్ శివశంకర్ రెడ్డి. నేను ఒక మానసిక వైద్యుడిని. ఈరోజు మనం డిప్రెషన్ అనే మానసిక రుగ్మతల గురించి తెలుసుకుందాం. డిప్రెషన్ ఒక సాధారణ మానసిక రుగ్మత. ఇది మన దేశంలో చేసిన అతిపెద్ద అధ్యయనం ప్రకారం 10 మందిలో 20 మందిలో ఒకరికి వస్తుందని అంచనా. డిప్రెషన్ అనేది మధ్య వయసుకు మాత్రమే కాకుండా పిల్లలు రావచ్చు, కోమర్ దిశలో ఉన్న వారికి రావచ్చు, గర్భిణీ స్త్రీలు ప్రసవం తర్వాత వృద్ధులకు కూడా రావచ్చు. ఎవరు దీనికి అతీతులు కాదు. సో డిప్రెషన్ అనే అంటే మానసిక బాధ మాత్రమే అని అపోహలు ఉన్నాయి. మానసిక బాధ మరియు డిప్రెషన్కి తేడాలు ఏంటో తెలుసుకుందాం. మనకి ఏదైనా బాధ అనేది ఏదైనా మనకు అనుభవం విషయం జరిగినా, మనకి ఏదైనా సెట్బ్యాక్ వచ్చినా, లేదా మనం ఏదైనా సాధించలేకపోయినా, కలహాలు జరిగినా మనకి బాధ కలుగుతుంది. ఇది ఆ విషయానికి సంఘటనకు పరిమితం అవుతుంది. ఇది డిప్రెషన్ అంత సివియర్గా ఉంటుంది. మరి డిప్రెషన్ ఎలా తేడా ఉంటుంది అంటే, డిప్రెషన్లో ఈ మానసిక బాధ పిల్లవేళల సంఘటనకు ఆ విషయానికి సంబంధం లేకుండా ప్రతిరోజు 2 వారాలు లేదా అది అంతకంటే ఎక్కువ సమయం ఉండవచ్చు. దాంతోపాటుగా డిప్రెషన్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి తీవ్రమైన అలసట, నిశ్శక్తి, నిరాశ, నిస్పృహ, ఇంకా ఏమీ సాధించలేము అన్న ఆలోచనలు, తీవ్రమైన ఆలోచనలు, మరియు ఈ వాళ్ళు పరిస్థితుల నుంచి బయటపడలేమన్న నిరాశ, వాళ్ళు వేరే వాళ్ళ మీద భారమయ్యా అనే బాధ, సూసైడ్ అంటే ఆత్మహత్య ఆలోచనలు, నిద్ర మీద నిద్ర ఆహారం మీద దృష్టి కేంద్రీకరించడం, నిద్ర రాకపోవడము, వాళ్ళ రోజు దినచర్యలను మరవడము, వాళ్ళు సమాజంలో కలవలేకపోవడము, ఇలా ఉంటుంది. సో నెగిటివ్ థాట్స్, వాళ్ళకి చాలా తీవ్రమైన ఆలోచనలు, ఇంకా వాళ్ళకి జీవితం ఉండదేమో అనే విషయాలు కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా తీవ్రంగా అయినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు డిప్రెషన్. సో డిప్రెషన్ సాధారణంగా మనస్కృతి మనం తెలుసుకున్నాం కదా, అంటే దీనికి మరి ఈ మానసిక రుగ్మతకి మానసిక వైద్యం ఉంది. దాంతోపాటుగా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ డిప్రెషన్ సాధారణమే కదా, రోజు మనకి ఎంతోమంది బాధ వస్తుంటుంది కదా, వీటికి వైద్యం అవసరమా అని. మనము అనేక ఉదాహరణలు ఉన్నాయి మన చరిత్రలో కానీ చూసినట్లయితే, ఇటీవల కాలంలో కూడా అనేక మంది డిప్రెషన్తో బాధపడి వాళ్ళ ప్రాణాలని మన జీవితాన్ని కోల్పోయారు. సో ఇలా కాకుండా కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళంతా వాళ్ళే వార్తల్లో వచ్చి వాళ్ళు ఎలా డిప్రెషన్ జయించాలో కూడా రాసుకున్నారు. ఉదాహరణకు దీపికా పదకొండ ఒక సెలబ్రిటీ, ఆవిడ ఆవిడ ఒక ఛానల్లో డిప్రెషన్తో బాధపడినట్టు, ఆవిడ వైద్యం తీసుకుని బయటపడినట్టుగా చర్చించారు. మొన్నటి ఉన్న విరాట్ కోహ్లీ గారు, క్రికెటర్ విరాట్ కోహ్లీ గారు, తను కూడా డిప్రెషన్ అనుభవించినట్టుగా వార్తల్లో వచ్చాయి. ఈ వాటిని చూసినట్టయితే డిప్రెషన్ ఎవరూ అతిథులు కాదు. డిప్రెషన్ మీద మనము పోరాడాలి తప్ప వాటిని ఎవరో ఏదో అనుకుంటారని మనం మానసిక వైద్యాన్ని తీసుకోకుండా ఉండకూడదు. సో డిప్రెషన్కి ఎలాంటి వైద్యాలు ఉన్నాయి చర్చించుకుందాం. డిప్రెషన్కి మొదటిగా తీవ్రతను బట్టి వైద్యం ఇవ్వబడుతుంది. తీవ్రత తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఫిజికల్ యాక్టివిటీస్, యోగా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ఇలాంటి అంటే కొన్ని కౌన్సిలింగ్ పద్ధతులు, ఉదాహరణకు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్ఫుల్నెస్, బిహేవియర్ యాక్టివేషన్ ఇలాంటివన్నీ కౌన్సిలింగ్ పద్ధతులు అనమాట. వీటి వల్ల తగ్గించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్నా లేదా పై ఉండిన పనిచేయవి అంత ఫలితాలు ఇవ్వకపోయినా వాళ్ళలో ఔషధాలు ఉపయోగించబడుతుంది. ఇవి ఏంటంటే యాంటీ డిప్రెసెన్స్ అంటారు. యాంటీ డిప్రెసెన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి, వీళ్ళు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా తీవ్రత ఎక్కువైనప్పుడు లేదా వాళ్ళ మెడికల్ ఫార్మ్స్ వల్ల మందులు ఏ పరిస్థితి ఉన్నప్పుడు విద్యుత్ వైద్యము అంటామని, ఎలక్ట్రో కన్వర్సివ్ థెరపీ, ఇది ఇవ్వబడుతుంది. ఇది మానసిక ఇది యాంటీ డిప్రెషన్స్తో పాటుగా ఇవ్వబడుతుంది. సో ఇవన్నీ యూజ్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సో డిప్రెషన్ అనేది మనము త్వరగా గుర్తించి మానసిక వైద్యం కలిసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మనం కూడా చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు సింటమ్స్ డిప్రెషన్గా ఉందండి అనేసి. సో వాళ్ళలో మనం వాళ్ళని ప్రోత్సహించి మానసిక వైద్యంతో కలిసి ట్రీట్మెంట్ తీసుకున్న ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ.